अल्लूरि सीतारामराव जिल्ला मुंचुंकुपुट्टु मंडल केंद्रंलो उन्न सीहेच्सीलो पूर्ति स्थायी वैद्य सिब्बंदिनि नियमिंचालनि रोगुलकु भोजन सदुपायं कल्पिंचालनि सीहेच्सी एदुट गिरिजन संघं सीऐटी नेतलु डिमांड् चेशारु। सुदूर प्रांताल नुंचि वच्चे रोगुलु पूर्ति स्थायी वैद्य सिब्बंदि लेक तीव्र इब्बंदुलु पडुतुन्नारनि तक्षणमे उन्नताधिकारुलु स्पंदिंचि सीहेच्सीलो भोजन सदुपायं कूडा कल्पिंचालनि वारि संदर्भंगा डिमांड् चेशारु। ఒక బెడ్లో ఇద్దరు పేషెంట్లు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఈరోజు ముంచింపుట్టు మండలంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆసుపత్రి ముంచింపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొత్తం 12 మంది డాక్టర్లు వైద్య సిబ్బంది ఉండాలి అలాగే 15 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి అలాగే ఇంకొక 15 మంది టాప్ నర్సులు మేల్ ఫీమేల్ టాప్ నర్సులు ఉండాలి ఇక్కడ ఈ విధంగా వైద్య సిబ్బంది ఇప్పుడు ప్రెజెంట్ ఇద్దరు ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల శనివారం రోజున ఓపీ కనీసం 100 నుండి 150 200 వరకు ఓపీ పెరుగుతున్నప్పటికీ ఒకే వైద్య సిబ్బంది ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతుంది ఇక్కడ వెంటనే జిల్లా కలెక్టర్ గారు కొత్త జిల్లా కలెక్టర్ గారు ఐటిడిఏ పిఓ గారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పూర్తి స్థాయిలో ముంచింపుట్ట ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 5 పిఎస్సిలకు సంబంధించి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిది పెద్ద ఆసుపత్రి ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే బయట పెద్ద ఆసుపత్రి కానీ లోపల వైద్య సిబ్బంది కొరత ఉంది అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు తక్కువ మంది ఉన్నారు అలాగే ఇప్పటికే చూసాం తల్లిబిడల ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉండట్లేదు అలాగే మేము తల్లిబిడల ఎక్స్ప్రెస్ అడిగినప్పుడు మీరు గ్రామంలో డెలివర్ అయినప్పుడు గ్రామం నుండి ముంచంపుడు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి వైద్యం అయిన తర్వాత ముంచింపుట్టు నుండి గ్రామానికి తరలించేటప్పుడు తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్ సరిగ్గా అందుబాటులో ఉంచట్లేదు మెను చార్ట్ మాత్రం పెట్టారు బోర్డు ఇక్కడ మెను ప్రకారం రోగులకి గర్భిణులకి ఇక్కడ వచ్చేటువంటి రోగులకి భోజనం పెట్టే పరిస్థితి లేదు అలాగే బ్రీత్ వెయిటింగ్ హాల్ బిల్డింగ్ నిర్మించారు అక్కడ కొత్తగా భవనం కట్టారు అక్కడ బ్రీతింగ్ వెయిటింగ్ హాల్లో అది కూతు మాత్రంగా నిర్మించారు తప్ప అది పూర్తిగా అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా పిఓ గారు కలెక్టర్ దృష్టికి నిన్న మేము తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు దాకా కూడా కనీసం స్పందించలేదు కనీసం దీని మీద ఏంటి ఏం జరుగుతుంది అక్కడ వైద్య సిబ్బంది ఎందుకు నియమించట్లేదు ఏంటనేటువంటి దాని మీద కూడా ఉంది గతంలో ఒక ల్యాబ్ టెక్ ఇక్కడ గతంలో ఒక మేల్ టాప్ నర్స్ ఉండేవాడు వాడు చింతపల్లి నుండి ఇక్కడ డిప్టేషన్ వేశారు
అతన్ని కూడా డిప్రెషన్ పూర్తయిన సందర్భంగా చింతపల్లి వెళ్ళిపోవడంతో ఒకే టాప్ నర్సుతో ఈరోజు రోజు 100-200 మంది ఓపీ రోగుల్ని చూడాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇది పెద్ద ఆసుపత్రి కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ముంచమూడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్థాయిలో కనీసం 12 మంది డాక్టర్లను నియమించాలి, అలాగే 15 మంది మేల్ ఫిమేల్ టాప్ నర్సులను నియమించాలి, అలాగే ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఇంకా ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే రోగులకు భోజనం మెను ప్రకారం భోజనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మేడిపండుపై మేలమై ఉండు పొట్ట విప్పిచూడు పురుగులు ఉండన్న మాదిరిగా ఉంది. ఇది వెంటనే ప్రభుత్వ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య